ఒక యువరైతు తన పొలంలో పనిచేసుకుంటూ ఉండగా విద్యుత్ తీగలు తెగి దాసరొల్ల రవి అనే రైతుతో సహా ఒక ఎద్దు కూడా మృతి చెందింది. ఈ ఘటన నిర్మల్ జిల్లా మూదోల్ నియోజకవర్గంలోని విట్టోలి గ్రామంలో చోటు చేసుకుంది. ఇది పూర్తిగా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమేనని ప్రజలు వాపోతున్నారు. ఇక్కడ భోజరామ్ అనే వ్యక్తి యొక్క కుమారుడు రవి అనే కౌలుకు చేయను పట్టుకుని వ్యవసాయం చేస్తున్నాడు. చేస్తుండగా ఆయన అందుకు వచ్చేసి వైరు తరగడం వల్ల ఎద్దును కాపాడడం పోయి ఆయన కూడా చనిపోయింది. చాలా బీద పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి సౌకర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పెట్టుబడి పెట్టే పరిస్థితిలో ఉన్న అతను, వాళ్ళ కుటుంబానికి మూల ఆధారం అతను ఒకడే పెద్ద కొడుకు. అతనికి ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారు చిన్న పాపలకు. వాళ్ళు పరిస్థితి ఇప్పుడు వ్యవసాయం కూడా కొంటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి ఎటువంటి ఆదాయం కూడా లేకుండా అయిపోయింది. ఇప్పుడు వ్యవసాయం చేసే పరిస్థితి కూడా వాళ్ళకు లేదు. కాబట్టి గవర్నమెంట్ కానీ విద్యుత్ అధికారులు కానీ మరి ఇతర ఏ అధికారులు ఉన్నా కూడా వాళ్ళకు తగిన సహాయం చేయగలరని కోరుకుంటున్నారు. ఎక్కడైనా భూమి లేదు కాబట్టి రైతుది కూడా ఆయనకు ఇలాంటి గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ ఫండ్స్ కానీ ముఖ్యమంత్రి సాయం కానీ ఆయన గరీబ పరిస్థితి ఆయనకు ఆదుకున్నారని కోరుకుంటున్నాను. బాగా బీద పరిస్థితి, చిన్న పిల్లలు ఉన్నారు. ఏ విధంగానే కానీ గవర్నమెంట్ ఆయన ఆదుకున్నారని నేను నా హృదయపూర్వకంగా నేను కూడా ఎక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి అనుకుని సహాయపడతా, గవర్నమెంట్ కూడా సహాయపడాలని కోరుకుంటున్నాను. ఎట్టి పరిస్థితి సాయం చేయాలా మొత్తం మా ఊరు అతని విషయం బాగా కలగలుగుతున్నాం. మొత్తం పబ్లిక్ మొత్తం ఇక్కడ పనులు పోకుండా అందరు ఊళ్ళో అందరు ఉండి ఆయన కొంచెం బాధపడుతున్నారు గరీబ పరిస్థితి. అందుకోసం గవర్నమెంట్ సహాయపడాలని